హలో నమస్తే పీఆర్కే డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీ ముందుకు ఒక కొత్త హౌస్తో వచ్చేసామండి ఇది త్రీ బిహెచ్కే హౌస్ అనమాట ఇది ఎల్ఐజీ హౌసింగ్ బోర్డ్ కాలనీ టీపీఆర్ పెట్రోల్ బంక్ రూట్ కి రోడ్ లో దగ్గరలో ఉందనమాట ఇది ప్రొద్దుటూరులో ఉంది ఈ హౌస్ పూర్తి డీటెయిల్స్ మీరు చూడబోతున్నారు వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి హౌస్ ప్రైస్ ఎంత ఎంత కొలతలు ఏ ఫేసింగ్ హౌసెస్ ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారు అవన్నీ కూడా నేను ముందు ముందు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ గేట్ లో నుంచి ఎంటర్ అవ్వగానే చూడొచ్చు మనకి రైట్ సైడ్ ట్యాప్స్ అనేవి ఇచ్చారనమాట అంటే డోర్ కి రైట్ సైడ్ మన మెయిన్ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ మనకి ట్యాప్ అనేది ఇచ్చారు ఇది మొత్తం కాంపౌండ్ వాల్ అండి పక్క నుంచి మొత్తం అంతా కాంపౌండ్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి మనకి బయట కూడా ఒక అంటే విండో ఇచ్చారు ఒక మెష్ అంటే నెట్తో ఉన్న డోర్ ఒకటి పెట్టారు మళ్ళీ ఇంకొకటి పెద్ద మెయిన్ డోర్ కూడా ఇచ్చారు మెయిన్ డోర్ కూడా చూడొచ్చు ఒక టెంపుల్ డిజైన్లో మంచి డిజైనింగ్ అంతా చేశారనమాట ఇది వచ్చేసి నార్మల్ నెట్ డోర్ అండి మనకి ఇది హాల్ అనమాట స్టార్టింగ్ మనకి డోర్ తీసుకొని రాగానే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇదంతా పొడవుగా ఉంది కదా ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్లోనే మనకి టూ సెక్షన్స్ అంటే రెండుగా విభజించారనమాట అండ్ ఇది డూప్లెక్స్ హౌస్ అండి ఇంట్లో లోపల నుంచి మనకి మెట్లనేవి పైకి ఉంటాయి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా రావాలని రాగానే ఇది మొత్తం హాల్ ఏరియా అండి హాల్ ఏరియాలో కూడా విండోస్ అనేవి ఉన్నాయి మనకి ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట లెఫ్ట్ సైడ్కి మనకంతా టీవీ యూనిట్ ఫిట్ చేశారు అండ్ కొంచెం టీవీ యూనిట్ అంటే టీవీ పెట్టుకోవచ్చు మీ ఇష్టం లేదా ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అలా డెకరేషన్గా కూడా చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి టోటల్గా హాల్ అనమాట ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ హాల్లోనే మనకు ఒక సైడ్ టీవీ యూనిట్ అండ్ ఒక గోడకి ఏంటంటే డెకరేషన్ కోసం మళ్ళీ బ్లాక్స్ బ్లాక్స్గా పెట్టారండి మనకి త్రీ డోర్ విండో వచ్చేసింది దీనికి అండ్ ఇక్కడ నుంచి మనకు రాగానే ఇదంతా వచ్చేసి మనకి హాల్లో నుంచి మళ్ళీ ఫ్రంట్కి రాగానే మనకి లెఫ్ట్ సైడ్కి పూజ గది అనేది ఇచ్చారనమాట పూజ రూమ్ కూడా సపరేట్గా ఇచ్చారండి రూమ్ కూడా చూడొచ్చు మీరు మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఫ్రంట్కి రాగానే మనకు ఓపెన్ కిచెన్ అంటే పూజ గది పక్కనే మనకు ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చేసారు అంటే కింద ఫ్లోర్లో మనకి ఒక హాల్ పూజ గది కిచెన్ ఇదైతే ప్రస్తుతానికి ఉందనమాట ప్రజెంట్ ఇదంతా మనకి కిచెన్ వ్యూ అండి కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అనమాట ఈ హౌస్ వచ్చేసి మెయిన్ గుండం మెయిన్ గుమ్మం వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అండి మనకి కానీ దీనికి మళ్ళీ సబ్ ఫేసెస్ డోర్స్ ఉన్నాయి అంటే ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా మళ్ళీ సపరేట్గా ఇచ్చారనమాట నార్త్ ఫేసింగ్ డోర్ అయినా కూడా అంటే ఉత్తరానికి మెయిన్ డోర్ కూడా మనకి తూర్పుకి అనేది ఇంకొక నార్మల్ డోర్ అనేది ఇచ్చారు అది కాంపౌండ్లోకి కనెక్ట్ అవుతుంది మనం ఇక్కడ నుంచి కిచెన్ పక్కనే మనకి ఇంకో కొంచెం వాష్ బేసిన్ వచ్చేసి మనకి వాష్ ఏరియా లాగా సపరేట్గా ఇచ్చారండి ఇక్కడ డైనింగ్ టేబుల్ అలా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు అండ్ కిందనే మనకు ఒక స్మాల్ బెడ్రూమ్ ఇచ్చేసారనమాట అంటే పెద్దగా లేదు నార్మల్ కిడ్స్ బెడ్రూమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఒక బెడ్రూమ్ అనేది కింద పోర్షన్లో పెట్టారండి ఇదంతా ఆల్రెడీ ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట అండి ఎక్సలెంట్ హౌస్ అండి ఇది అర్జెంట్ సేల్లో ఉందన్నమాట అండ్ ఇదేంటంటే ఒకవేళ మీరు ఇమీడియట్గా వచ్చి జాయిన్ అవ్వాలనుకున్న ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు హౌస్ టోటల్గా ముప్పై అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవులో ఉంది టోటల్గా రెండు పాయింట్ ఎనిమిది సెంట్లలో ఈ ఇల్లు అనేది కట్టారు ఇది టోటల్గా త్రీ బీహెచ్కే హౌస్ అనమాట ఇంట్లో నుంచి మనకి పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి అంటే మోడల్ మోడల్లో కట్టడం జరిగింది ఇది కింద ఏదైతే బెడ్రూమ్ ఇచ్చారో దానికి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఎల్ఐజీ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంది టీవీఆర్ పెట్రోల్ బంక్ కే రోడ్ దగ్గరలో ప్రొద్దుటూరులో ఈ హౌస్ అనేది సేల్ లో ఉంది ఇది కిచెన్ అండి కిచెన్ పక్కన నుంచే మనకి పైకి వెళ్ళడానికి మెట్లనమాట డూప్లెక్స్ హౌస్ కదా సో లోపల నుంచే మనకి స్టెప్స్ అనేది ఇచ్చేసారండి ఇవి వచ్చేసి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ మన కిచెన్ అంతా కూడా ఓపెన్ కిచెనే అనమాట కిచెన్ లోనే మనకి ఈస్ట్ ఫేసింగ్కి ఇంకొక డోర్ అనేది ఉంది అది వెంటిలేషన్ కోసం ఆ డోర్ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోతే పైనంతా వచ్చేసి మనకి చూడొచ్చు ఇక్కడ కూడా చాలా మంచి స్పేస్ అనేది ఉందన్నమాట పైన మనకి టూ బెడ్రూమ్స్ అనేవి ఉన్నాయి కింద ఒక బెడ్రూమ్ వచ్చింది పైన వచ్చేసి ఇదంతా కొంచెం లాన్ ఏరియా ఏదైనా సిట్టింగ్ అలా కూర్చోడానికి నార్మల్గా సోఫా అలా వేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది అలా ఒకటి సారు అండ్ పైన చూడవచ్చు మీరు మంచి సీలింగ్ డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ కానీ వెంటిలేషన్ అండి ఒకవేళ ఇద డూప్లెక్స్ హౌస్ అని కంజెస్టెడ్గా ఇంకట్టలేదు అంత అంటే క్లోజ్డ్గా ఏం లేదనమాట పర్ఫెక్ట్ వెంటిలేషన్తో ఇదనేది ఇండ్లు కట్టడం జరిగింది ఇక్కడ నుంచి వచ్చేస్తే మనకి టూ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా టూ డోర్స్ ఓపెన్ కనిపిస్తున్నాయి సో అవి రెండు వచ్చేసి మనకి టూ రూమ్స్ అనమాట ఒక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ అండి మన పిఆర్కే డెవలపర్స్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలా రెగ్యులర్గా పెట్టే ఎవ్రీడే వీడియోస్ మీకు ఇమీడియట్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుందండి అండ్ ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ బిగ్ సైజ్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో చూడొచ్చు మొత్తం కబోర్డ్స్ అంత డిజైన్ కూడా కబోర్డ్స్ అంతా కూడా స్లైడింగ్ డోర్స్ పెట్టేశారు అండ్ ఈ రూమ్కి వెంటిలేషన్ కోసం పక్కన విండో ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ ఏరియా అండి దాని పక్కనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ మోడల్ లోనే మనకి మిర్రర్ పెట్టేసి డిజైన్ చేసి పెట్టారు కదా అది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ టేబుల్ ఏం అవసరం లేదు వీళ్ళే గోడలోనే మనకు ఆ మిర్రర్ ఫిట్టింగ్ అంతా కూడా చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లోనే మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది మొత్తం బాత్రూమ్ ఏరియా అండి బాత్రూంలో కూడా గీజర్ కనెక్షన్ కానీ ట్యాప్ కనెక్షన్ సెల్ఫ్ ఎక్కడికక్కడ షెల్ఫ్స్ కానీ డబల్ ట్యాప్స్ కానీ ఇదంతా వెస్ట్రన్ టైప్ వాష్రూమ్ అనమాట ఇదంతా పైన వ్యూ అండి మీరు చూడొచ్చు ఇది అర్జెంట్ సేల్లో ఉందన్నమాట ఈ హౌస్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి హౌస్ ప్రైస్ వచ్చేసి హౌస్ కోడ్ కూడా నేను మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఒకవేళ మీరు ఈ హౌస్ కానీ నచ్చితే మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు తనని కాంటాక్ట్ అవుతే ఈ హౌస్ లొకేషన్ మీకు హౌస్ విజిటింగ్ ఆప్షన్ కూడా ఉందండి వచ్చేసి మీరు డైరెక్ట్గా హౌస్ని కూడా చూడొచ్చు ఒకవేళ నచ్చితే మీరు తీసుకోవచ్చు కోడ్ వచ్చేసి పీటీఆర్ హెచ్ఎస్సి ఫార్టీ ఎయిట్ అనమాట ఈ హౌస్ కోడ్ ఇది వచ్చేసి దీనికి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇందాక నేను చూపిస్తాను ఇచ్చాను కదా వీడియోలో ఇది వచ్చేసి హౌస్ కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి హౌస్ పొడవు వచ్చేసి ముప్పై అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవులో ఈ హౌస్ అనేది కట్టారు రెండు పాయింట్ ఎనిమిది సెంట్లలో ఇల్లు అనేది కట్టడం జరిగింది ఇది టోటల్గా త్రీ బీహెచ్కే హౌస్ మూడు బెడ్రూమ్స్ అనేది ఇచ్చారనమాట కింద వచ్చేసి మనకి మీరు ఎంట్రీ అవ్వగానే మనకి హాల్ హాల్ పక్క నుంచి మనకి పూజ రూమ్ కిచెన్ అండ్ కింద ఒక సింగిల్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారనమాట పైన వచ్చేసి మనకి మళ్ళీ బెడ్రూమ్స్ అనేవి సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది ఇదంతా వచ్చేసి మనకి నార్మల్ ఓపెన్ ఏరియా అండి ఇది హాల్ అంటే మనం లాగా అనుకోవచ్చు లేదా ఏమన్నా సోఫాస్ అలా వేసుకోవడానికి కూడా బాగుంటుంది ప్లేస్ ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ కూడా అంటే ఆ సేమ్ కాంబినేషన్లో కాకుండా కొంచెం కలర్ డిజైనింగ్ వేరే చేశారు వైట్ గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ బెడ్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి వీటికి కూడా కంప్లీట్ కబోర్డ్స్ అనేది ఇచ్చేసారన్నమాట స్టోరేజ్ కోసం పైన కూడా చూడొచ్చు మనకి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో సీలింగ్ కలర్ కాంబినేషన్ అంతా వాడారు కూడా ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అండి దీంట్లో కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు అండ్ ఈ బెడ్ రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇదంతా ఒకవేళ మీరు వాష్రూమ్ ఒకవేళ అంటే అలా వద్దు యూజ్ చేసుకోండి అంటే వాషింగ్ మిషన్ అలా వాషింగ్ ఏరియా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఈ బెడ్రూమ్కున్న అటాచ్డ్ బాత్రూమ్ అండి మీరు చూడవచ్చు ఆల్రెడీ గీజర్ ఫిట్టింగ్ కానీ మనకి ట్యాబ్ కనెక్షన్ కానీ ఇది నార్మల్ వాష్రూమ్ అనమాట అంటే వెస్ట్రన్ కాదు నార్మల్ కామన్ బాత్రూమ్ లాగానే ఇచ్చారనమాట ఇది కూడా ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మనకి స్టెప్స్ ఎక్కగానే పైన అంటే డూప్లెక్స్ హౌస్ కదా పైన స్టెప్స్ ఎక్కగానే మనకు ఫస్ట్ వచ్చే బెడ్రూమ్ ఇదనమాట ఇందాక మీకు చూపించాను కదా అది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి ఇక్కడ నుంచి మనం ఏంటంటే పైన నుంచి మనం ఓపెన్ ఏరియాకి కనెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మళ్ళీ డోర్స్ పెట్టారు వీటికి మళ్ళీ గ్లాస్ డోర్స్ అనేవి ఇచ్చారు సపరేట్ డోర్స్ ఇచ్చారు ఇదంతా మనకి పైన బాల్కనీ లాగా అనమాట పైన మనకు ఒకవేళ ఎవరైనా బయట మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు బయట వెంటిలేషన్ కోసం అలా అనుకుంటే సపరేట్గా ఈ ఏరియాని కూడా డిజైన్ చేశారండి ఇక్కడ వచ్చేసి నార్మల్ ఏరియా అనమాట ఇదంతా కూడా మనకి ఏదైనా నార్మల్ చైర్స్ అలా వేసుకొని కూర్చోడానికి నార్మల్ మీటింగ్స్ కోసం కూడా ఈ ఏరియాని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కాంపౌండ్ వాల్ ఉంది చూడొచ్చు మీరు ఇదంతా కూడా ఇది మొత్తం మనకి ఫ్రంట్ మెయిన్ డోర్ మెయిన్ రోడ్ అంతా కూడా ఈ వ్యూ నుంచి కనిపిస్తుందండి ఇక్కడ నుంచి మనకి మొత్తం మెయిన్ రోడ్ అంతా కూడా చూడొచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కనెక్టెడ్ పైకి స్టెప్స్ ఇచ్చారండి చూడండి మీరు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ ఈ పక్కన వచ్చేసి మనకి నార్మల్ గార్డెనింగ్ అలా చేసుకోవడానికి నార్మల్గా ప్లేస్ వదిలేశారు అండ్ ఈ పక్కనే మనకి విండో ఇందాక ఒక బెడ్రూమ్ ఉంది కదా ఆ బెడ్రూమ్ విండో అనేది ఈ సైడ్ ఓపెన్ అవుతుందండి ఈ స్టెప్స్ వచ్చేసి మనం పైకి వెళ్ళడానికి అనమాట ఈ హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి నైంటీ ఫైవ్ ల్యాక్స్కే ఇంత మంచి హౌస్ అండ్ ఇంత పర్ఫెక్ట్ వాస్తుతో ఇన్ని రూమ్స్ ఉన్న బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అది కూడా డూప్లెక్స్ హౌస్ అండి మీరు ఒకవేళ డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా నచ్చుతుందనమాట మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినా ఈ హౌస్ మీరు తీసుకోవాలి అనుకున్న ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఈ హౌస్ గురించి కాంటాక్ట్ అవ్వడానికి కాంటాక్ట్ పర్సన్ నెంబర్ మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాము సో తనని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ హౌస్ డైరెక్ట్గా వచ్చి చూడాలనుకుంటే కూడా చూడవచ్చు అండ్ మన ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి ఒకవేళ మీరు ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి అండ్ ఇది వచ్చేసి టోటల్గా త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ కూడా ఇంకొక డోర్ అనేది ఇచ్చారు సపరేట్గా సబ్ డోర్ ఇది ఎల్ఐజీ హౌసింగ్ బోర్డ్ కాలనీ టీవీఆర్ పెట్రోల్ బంక్కి దగ్గరగా ఈ హౌస్ అనేది ఉంది ఇది వుడ్ ఫర్నిచింగ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి అదంతా కంప్లీట్ మీకు హౌస్ అనేది ఇస్తారన్నమాట టోటల్గా నైంటీ ఫైవ్ ల్యాక్స్ రెండు పాయింట్ ఎనిమిది సెంట్లలో ఈ హౌస్ అనేది కట్టారు టోటల్గా త్రీ బీహెచ్కే హౌస్ అండి